అంటే జరుపుకుంటారు. వేగన్ అంటే శాకాహారం అని అర్థం. ఈరోజు నవంబర్ 1న కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే జరుపుకుంటారు. ఈ త్రీ స్టేట్స్ కూడా నవంబర్ 1న 1956 లో ఫామ్ అయ్యాయి. నవంబర్ 2న ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగైనస్ట్ జర్నలిస్ట్. నవంబర్ 5న వరల్డ్ సునామీ అవేర్నెస్ డే జరుపుకుంటారు. ఈ మూడు డేట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చెప్పనా? ఇది వేగన్స్ ఇంకా జర్నలిస్ట్ సునామీలో చిక్కుకుంటారు అని గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి రియల్గా కాదు. నవంబర్ 7న నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే జరుపుకుంటారు. నవంబర్ 9న వరల్డ్ లీగల్ సర్వీస్ డే జరుపుకుంటారు. నవంబర్ 10న వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ డే జరుపుకుంటారు. ఈ మూడింటిని ఫన్నీ మనలో ఎలా గుర్తుపెట్టుకుందాము, ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందామా? క్యాన్సర్ లీగల్గా సైన్స్ డే రోజు ఫామ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటారు. ఆ రోజు మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం గారు పుట్టినరోజు సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటారు. నవంబర్ 12న వరల్డ్ నెమోనియా డే జరుపుకుంటారు. అలాగే పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే జరుపుకుంటారు. నవంబర్ 13న వరల్డ్ కైండ్నెస్ డే జరుపుకుంటారు. ఈ మూడు డేట్స్ను ఎలా గుర్తుపెట్టుకుంటారో నేను ఇప్పుడు చెప్పనా? మీకు ఎడ్యుకేషన్ ఉంటే నిమోనియాను కైండ్నెస్తో ప్యూర్ తగ్గించుకోవచ్చు అని ఫన్గా గుర్తుపెట్టుకోండి. నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటారు. అలాగే ఆ రోజున పిల్లలందరికీతో ఇష్టమైన చిల్డ్రన్స్ డేని జరుపుకుంటారు. ఎందుకంటే ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. అతను పుట్టినరోజు పిల్లల చిల్డ్రన్స్ డేగా ప్రకటించారు. నవంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఫర్ ట్రోల్స్ అండ్ నేషనల్ ప్రెస్ డే జరుపుకుంటారు. నవంబర్ 17న వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ ద రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ డేను జరుపుకుంటారు. ఈ త్రీ సెంటెన్సెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను మీకు ఇప్పుడు చెప్పనా? డయాబెటీస్ ఉన్న పిల్లలకు బాలన్స్తో ట్రాఫిక్ను దాటించాలి. నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరుపుకుంటారు. అండ్ ఆ రోజు వరల్డ్ టాయిలెట్ డే జరుపుకుంటారు. నవంబర్ 20న వరల్డ్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు కదా, నేను అప్పుడు నవంబర్ 14న చిల్డ్రన్స్ డే అని చెప్పాను కదా, అది నేషనల్ చిల్డ్రన్స్ డే, ఇది వరల్డ్ చిల్డ్రన్ డే. మీకు అర్థమైందా? నవంబర్ 20న వరల్డ్ సిఓపిడి డే జరుపుకుంటారు. సిఓపిడి ఫుల్ ఫామ్ ఏంటంటే క్రోనిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్ డే. నవంబర్ 21న వరల్డ్ టెలివిజన్ డే జరుపుకుంటారు. అలాగే ఆ రోజున వరల్డ్ ఫిషరీస్ డే జరుపుకుంటారు. అలాగే ఆ రోజున వరల్డ్ ఫిలాసఫీ డే జరుపుకుంటారు. ఒకే రోజులో త్రీ స్పెషల్ డేస్ వచ్చాయి కదా ఫస్ట్ టైం. ఈ త్రీ డేట్స్ను ఎలా గుర్తుపెట్టుకుంటారో చెప్పనా? టెలివిజన్లో ఫిషరీస్కు సంబంధించిన ఫిలాసఫీ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. నవంబర్ 25న ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగేనెస్ట్ ఉమెన్ డేను జరుపుకుంటారు. నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటారు. అలాగే ఆ రోజున ఇంటర్నేషనల్ మిల్క్ డే జరుపుకుంటారు. నాకు మిల్క్ అంటే చాలా ఇష్టం.
ನವೆಂಬರ್ 29ನ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಡೇ ಆಫ್ ಸಾಲಿಡಾರಿಟಿ ವಿತ್ ಪ್ಯಾಲೆಸ್ಟಿನಿಯನ್ ಪೀಪಲ್. ಆಗಂಡ್ ಆಗಂಡ್ ಆಗಂಡಿ మీకనికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్.